దిశలో ముందంజలో ఉన్న గురువారెడ్డిపాలెం గ్రామ పంచాయతీ. టీవీ 4G న్యూస్ గ్రామాల అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలంలోని గురువారెడ్డిపాలెం గ్రామ పంచాయతీలో చూస్తే సిటీని తలపించేలా ఏ వీధిలో చూసినా సిమెంట్ రోడ్లు కనిపిస్తున్నాయి. రాత్రి వేళల్లో పట్టపగల్లా కనిపించేలా వీధి లైట్లు వెలుగుతూ కనిపిస్తున్నాయి. గ్రామంలో మంచినీరు కొరత లేదు. వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్, రైతు భరోసా కేంద్రం, పాల శీతలీకరణ భవనం, సచివాలయంతో గురువారెడ్డిపాలెం గ్రామం అందంగా కనిపిస్తుంది. ఇచ్చిన మాట తప్పితే ఓటు, మేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట ఊహ చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి కడుపులో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండో, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండో. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండో, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండో. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. భయమెరుగని ఆ పేరుకు హడలు, అసలంచ ఓడు ఎవడికి మెడలు. ఆయనే దురుగ కొడుతున్నారు తొడలు, వేసుకుంటరురా తప్పక చెడలు. పేదోడి కంచౌల నాలుగు మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసెర యుద్ధం. సీమ పౌరుషం పక్కన పెట్టిండుర పేదల కోసం. జెండలు జత కట్టడమే మీ ఎజెండో, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండో. బలిరా బలి బలిరా బలిరా, పులివెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండో, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండో. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. చెండు ప్రభుత్వం మా చేతిక ఇచ్చిండుర పథకం, మా పంటకు తెచ్చిండుర పైరు, మారింది పల్లె బతుకుల తీరు. రైతు కూలన్నల నేత కదర మన జగనన్నో, అదృష్టం మన తోడై ఉన్నడు రాజన్నో. మీ కుట్రలకు నిందలకు నొంగడు జననేతరా. జెండలు జత కట్టడమే మీ ఎజెండో, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండో. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండో, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండో. బలిరా బలి బలిరా బలిరా, వేగ బతుకుల మార్చినది ఆ పులిరా. గెలిచేదయ్య యుద్ధం, నీ జెండని మా భుజమున మోస్తాం. ఎవడొస్తాడని ఎదురుగా చూద్దాం, వైసీపీ జెండన ఎగరేస్తాం. నీ పొత్తు అనగోరిన గుండెతో అన్నో, ఎవడొద్దు మాకు నువ్వు ఉండ చాలన్నో. గుంపులు గుంపులు వచ్చిన సింహం ఎప్పుడు సింహ. జెండలు జత కట్టడమే మీ ఎజెండో, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండో. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండో, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండో. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలంలోని గురువారెడ్డిపాలెం గ్రామ పంచాయతీ సర్పంచ్ మారెడ్డి విజయలక్ష్మి గారి భర్త పవన్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ, 2021 వైసీపీ పార్టీ తరఫున సర్పంచ్గా ఎన్నికైన నుండి వైఎస్ఆర్ సిపి జగన్ ప్రభుత్వంలో గ్రామంలో
10 లక్షల వ్యయంతో అంతర్గత సిమెంట్ రోడ్లు నిర్మాణం, 10 లక్షల వ్యయంతో సైడ్ కాలువల నిర్మాణం, ఎన్ఆర్జీఎస్ 2 లక్షల వ్యయంతో వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్, రైతు భరోసా కేంద్రం, పాల శీతలీకరణ భవనం, సచివాలయం నిర్మాణాలు, జెడ్పీ గ్రాంట్ 2 లక్షల వ్యయంతో రుద్రవరం నుండి గురువారెడ్డిపాలెం వరకు 3.5 కిలోమీటర్లు తారు రోడ్డు నిర్మాణం, 1 కోటి రూపాయల వ్యయంతో మల్లవరం నుండి గురువారెడ్డిపాలెం వరకు వాటర్ ట్యాంక్ పైప్ లైన్లు నిర్మాణాలు, గ్రామంలో 3 ఫేజ్ కరెంటు 24 అవర్స్ వర్కులు జరుగుతున్నాయని, 65 లక్షల వ్యయంతో 3 ఎకరాల 20 సెంట్లలో 149 గ్రామస్తులకు జగనన్న గృహాల స్థలాలు మంజూరు చేయించారని, సొంత స్థలాలున్న 60 మంది గ్రామస్తులకు ఇళ్ల నిర్మాణాలు మంజూరు చేయించారని, జగనన్న కాలనీలో 23 లక్షలతో గ్రావెల్ రోడ్లు నిర్మాణం, 8 లక్షలతో గ్రామంలో గ్రావెల్ రోడ్లు నిర్మాణం, జగనన్న కాలనీలో 8 లక్షలతో వాటర్ పైప్ లైన్లు, వీధి లైట్లు, స్తంభాలు, 26 లక్షల వ్యయంతో 2 యూపీపీ స్కూళ్లు, ప్రహరీగూడ అదనపు తరగతి గదులు, మరమ్మతులు, మరుగుదొడ్లు నిర్మాణాలు, నాడు నేడు ఎస్సీ కాలనీలో నూతన ప్రైమరీ స్కూల్ నిర్మాణానికి 11 లక్షలు మంజూరు అయ్యాయని, త్వరలో నిర్మిస్తారని, శ్రీ వేణుగోపాలస్వామి, శ్రీ ఆంజనేయ స్వామి నూతన ఆలయాలకు సీజీఎఫ్ 25 లక్షలు మంజూరు అయ్యాయని, త్వరలో గ్రామంలో ఆలయాలు నిర్మిస్తారని, పార్టీలకు అతీతంగా అర్హులైన గ్రామస్తులందరికీ పెన్షన్లు, రేషన్ కార్డులు, జగనన్న నవరత్నాలు మంజూరు చేయించాలని, పారిశుద్ధ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో వీధులు చిమ్మించి సకాలంలో మంచినీరు వచ్చేలా వీధి లైట్లు వెలిగేలా చూస్తున్నారని, ఇంకా గ్రామంలో చేసినా చేస్తున్నా పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి సర్పంచ్ మారెడ్డి విజయలక్ష్మి గారి భర్త పవన్ కుమార్ రెడ్డి గారు TV4G న్యూస్తో వివరించారు. ఈ విలేజ్లో మొత్తం 1.2 కోట్లు పెట్టి సిసి రోడ్లు నిర్మించడం జరిగింది. మా ఎస్సీ కాలనీలో ఇంతకుముందు సిమెంట్ రోడ్లు 1-2 పెడితే ఏమి లేవు, మిగతా రోడ్లన్నీ ప్రతిదీ సిమెంట్ రోడ్లన్నీ నిర్మించుకుంటున్నాము. 1.25 కోట్లతో వేణుగోపాలస్వామి దేవస్థానం కూడా అప్రూవల్ తీసుకోవడం జరిగింది సీజీఎఫ్ గ్రాంట్స్ కింద. ఒక గుళ్ళాపల్లి మల్లవరం డ్యామ్ నుంచి వచ్చే వాటర్ పైప్ లైన్ కనెక్షన్ కూడా అది 1 కోటి రూపాయలు పెట్టే వాటర్ పైప్ లైన్ కూడా వర్క్ జరుగుతూ ఉంది. ఈ ఊరికి 3 ఫేజ్ కరెంట్ ఒకటి గురవాడపల్లి టు రుద్రవరం రోడ్డు కూడా 1.2 కోట్ల తోటి ఆల్రెడీ నిర్మించుకోవడం జరిగింది. ఒక 30 లక్షల వరకు గ్రావెల్ రోడ్లు వేసాము, డ్రైనేజ్ కూడా 10 లక్షల వరకు నిర్మించడం జరిగింది. ఈ మా గవర్నమెంట్లో వచ్చిన తర్వాత ఎక్కువ డెవలప్మెంట్ ఎక్కువ జరిగింది. తర్వాత మేము గొప్పగా చెప్పుకోవడానికి హాస్పిటల్ ఒకటి, ఆర్బీకే ఒకటి, బల్క్ మిల్క్ సెంటర్ ఒకటి, సచివాలయం ఒకటి, ఈ బిల్డింగ్లు అన్ని ఊళ్ళో నిర్మించుకోవాలి అని మేము సాధించుకోగలిగాము. తర్వాత ఈ 4 బిల్డింగ్లు వచ్చేసి 1.2 కోట్లు అయింది. తర్వాత అవుట్ సైడ్స్లో వచ్చేసి మేము మా ఊరికి మొత్తం 500 రేషన్ కార్డ్స్ ఉంటే 149 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం. ఈ 149 మందిలో అక్కడ ఆ సైడ్స్లో లెవలింగ్ కానీ అందుట్లోనే 8 లక్షలు పెట్టి వాటర్ పైప్ వేసేసాము, అందుట్లో గ్రావెల్ రోడ్లోకి 2-3 లక్షలు పెట్టేసాము, అక్కడ కూడా స్తంభాలు వేసి స్ట్రీట్ లైట్స్ వేసి అన్ని నిర్మించడం జరిగింది. ఆల్రెడీ ఇళ్ళు కన్స్ట్రక్షన్లో జరుగుతాం. ఈ విధంగా మేము డెవలప్మెంట్ బాగానే జరిగింది మా దానికి. ఇక్కడ మా గ్రామంలో పార్టీలతో సంబంధం లేదు, కులాలతో సంబంధం లేదు, ఎవరికి కావలసిన ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి అన్ని పథకాలు అందుతున్నాయి. ఎవరికైనా ఏదన్నా తెలియకపోతేనో లేకపోతే ఏదన్నా మమ్మల్ని కన్సల్ట్ అయితే మేము హెల్ప్ చేసేవాళ్ళమే. కానీ ఈ ఊళ్ళో ఎటువంటి తగాదులు కానీ వర్గాలు కానీ ఏమీ లేవు, అందరికీ పీస్ఫుల్గా అందుతున్నాయి. మీరు మాంధవాది గొప్పగా మాట్లాడుకోగలుగుతాం. మా గ్రామం చాలా చిన్నదండి, ఈ పంచాయతీ మొత్తం 1400 ఉంటుంది. ఈ గ్రామం మొత్తం కూడా ఈ హౌస్ ట్యాక్స్ మీద రన్ చేయాలి. ఇది మొత్తం హౌస్ ట్యాక్స్ వచ్చేసి 2.5 లక్షల దాకా వస్తుంది ఇయర్లీ వచ్చి. ఈ 2.5 లక్షల మీద మేము పంచాయతీ మొత్తం నడపడం జరిగింది. ఈ పంచాయతీలో మామూలు ఇప్పుడు స్ట్రీట్ లైట్స్ వేయాలన్నా ఇలా కార్యక్రమం ఉంటే మా వాళ్ళు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు, కొంతమంది చదువుకునే కొరవాళ్ళు ఉన్నారు, కొంత సోషల్గా కొంతమంది వర్క్ చేయాలన్న కోరిక కలిగి ఉంటారు. మేమే స్ట్రీట్ లైట్స్ బాగా చేసుకుంటాం, మేమే స్ట్రీట్ లైట్స్ బాగా చేసుకొని మేమే మన లైన్ మ్యాన్కి ఇస్తే అతను అక్కడ చేస్తాడు. మేము ఖర్చు తగ్గించుకోవడానికి మాకున్న ఆ విధంగా సపోర్ట్ చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు మా గ్రామం నుంచి. మా ఎంపీటీసీ కానీ అందరూ మేమందరం కలిసికట్టు బాగా వర్క్ చేసుకొని మా చేతైనంత వరకు మ్యాక్సిమం చాలా గర్వంగా చెప్తున్నామండి. గతంలో చెరువులో వచ్చి వాటర్ ఇవ్వాలంటే వాటర్ ఇవ్వడానికి 6 నెలలు 5 నెలలు అక్కడ వచ్చే చెరువు కాడ పనిచేసే నీళ్ళు ఇచ్చే అతనికి కూడా కరెంటాక్ట్ జీతాలు ఇవ్వక సంవత్సరాలు నీళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు, అందరు కావిళ్ళు వేసుకొని మూసేవాళ్ళు. తర్వాత లేకపోతే మోటార్ చెడిపోయిందేనో లేకపోతే ఎక్కడైనా లీక్ అయితేనో దాన్ని పట్టించుకునేది కాదు. ఇవాళ ఆ పరిస్థితి లేదు. మీరు విలేజ్లో ఎక్కడ ఎవరైనా ఆ కావిళ్ళు అనేది మర్చిపోయారు, బొంగలతో నీళ్లు పోయటం అనేది మర్చిపోయారు. మేము 1-4 మోటార్లు కొన్నాం, సింగిల్ ఫేస్ మోటార్లు, 3 ఫేస్ మోటార్లు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా మోటార్ రిపేర్ వచ్చినా కూడా ఏదైనా లీక్ అయినా కూడా ఎమ్మటిని అదే రోజు బాగా చేసి నీళ్ళు ఇచ్చే మార్పులు చేస్తున్నాం. ఎక్కడ ఎటువంటి ఎవరికి ఇబ్బంది కలిగించే లేకుండా చేస్తాం. అది మాత్రం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం మేము.
సర్పంచ్ మారెడ్డి విజయలక్ష్మి గారు, పవన్ కుమార్ రెడ్డి గారు ఎన్నికైన నుండి గ్రామంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని, గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్నారని, గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాకుండా చూస్తున్నారని, ఇంకా గ్రామంలో సర్పంచ్ మారెడ్డి విజయలక్ష్మి గారు, పవన్ కుమార్ రెడ్డి గారు చేసిన చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి గ్రామస్తులు టీవీ ఫోర్ జీ న్యూస్తో వివరించారు. నా పేరు వచ్చేసి గోగుల్ నీలందరం అండి, మరి గురువారెడ్డి కలంటాము. మా సర్పంచ్ గారు శ్రీ పవన్ ఆధ్వర్యంలో ఈ పార్టీ వచ్చిన తర్వాత అన్ని చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగిందండి. గతంలో రోడ్లు కానీ ఏమన్నా పూర్తిగా అసంపూర్తిగానే ఉన్నాయి. మేము వచ్చిన తర్వాత ఎటువంటి గ్రావెల్ రోడ్డు కానీ మట్టి రోడ్డు కానీ లేకుండా పూర్తిగా అడ్డు రోడ్లతో సహా వేసుకోవడం జరిగింది. స్కూల్ కింద నాడు నేడు కార్యక్రమం కింద అదనపు తరగతులు కానీ, కాంపౌండ్ వాళ్ళు నిర్మించడం కానీ, మరుగుదొడ్ల నిర్మాణం కానీ సక్రమంగా చేయడం జరిగింది. అలాగే మనకి ఇక్కడ సచివాలయం సెంటర్ కానీ, బల్క్ మిల్క్ సెంటర్స్ కానీ, వెల్నెస్ సెంటర్స్ కానీ కొత్త ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రీసెంట్గానే ప్రారంభోత్సవం కూడా చేసుకోవడం జరిగింది మంత్రి గారి ద్వారా. అలాగే డ్రైన్స్ కానీ రోడ్లు కానీ పూర్తిగా 10 లక్షల దాకా వేసుకోవడం జరిగిందండి. అలాగే హౌస్ సైట్ల నిర్మాణంలో 140 హౌస్ సైట్ల పేర్లు దాకా ఇవ్వడం జరిగింది. దాని కింద లెవలింగ్ అయితేనేమి, రోడ్లు మరమ్మతులు అయితేనేమి, గ్రావెల్ రోడ్లు కానీ, నీటి నిర్మాణం, పంప్ సెట్లు వేసుకోవటం కానీ పూర్తిగా చేయడం జరిగింది. దాని కింద పూర్తిగా ఇప్పుడు ఒక 40 మంది దాకా నివాసాలు కూడా ఉంటున్నారండి, నిర్మించుకోవడం జరిగింది. అవి కాక ఇండివిజువల్గా కూడా కొంతమంది ఒక 60 హౌసులు దాకా ఇవ్వటం జరిగింది. పూర్తిగా సొంతంగా ఇల్లు కట్టుకున్న వాళ్ళకి కూడా మనం 180,000 దాకా ఇచ్చున్నాము గవర్నమెంట్ తరఫున. పెన్షన్స్ కూడా పూర్తిగా మనకి ఏ పార్టీని చూడకుండా మనం పూర్తిగా ఇవ్వటం జరిగిందండి. ప్రతి అభివృద్ధి సంక్షేమాన్ని పార్టీ పరంగా లేకుండా మనం ఎవరికైతే అర్హులో అంత ఇవ్వటం జరిగింది పెన్షన్స్. ఏ కార్యక్రమం అయినా సరే అమ్మ ఒడి కానీ ఇలాంటి అన్ని పథకాలు సక్రమంగా అన్ని అందరి దగ్గరికి వెళ్ళి ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉన్నాయో అందరికీ చూసుకొని వాలంటీర్ల ద్వారా ఇవ్వటం జరిగిందండి. సర్పంచ్ పవన్ కుమార్ రెడ్డి, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఈ సర్పంచ్ ఆధ్వర్యంలో అన్నీ రోడ్లు కానీ, ఇల్లు కరెంటు కానీ మొత్తం అన్నీ బాగా జరిపారు. అంత బాగుంది. పార్టీ అనే భేదం లేకుండా అందరికీ సమానత్వంగా అందరికి అనుకూలంగా ఇస్తున్నారు పెన్షన్లు. ఏమైనా ఆ పథకాలు కానీ ఏమైనా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి బాగుంది. మాకు మళ్ళీ ఈ వైసీపీ రావాలని కోరుకుంటాం. నా పేరు పవన్ రంజయ్య, గురారెడ్డిపాలెం. మాకు సర్పంచ్ వచ్చిన తర్వాత మాకు అన్ని బాగానే జరిగినాయి. ఫ్లాట్ ఇచ్చారు, ఇల్లు కూడా సాహసం చెప్పి మాకేం ఇబ్బంది ఏమి లేదు. అమ్మ ఒడి డబ్బులు కూడా కొన్ని అన్ని పడ్డాయి మాకు. మా సర్పంచ్ వచ్చినా మాకు ఏం ఇబ్బంది లేదు, అంతా బాగానే ఉంది. నా పేరు గోగుల అంజయ్య, గురారెడ్డిపాలెం. మా సర్పంచ్ వచ్చినాక రోడ్లు వేసాడు, సచివాలయాలు ఇవన్నీ కట్టించాడు. పెన్షన్ వస్తుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కువ ఉంది, అందువల్ల మాకు అన్ని పనులు బాగా అవుతుంది. నా పేరు బాలకోటయ్య, గురువారెడ్డిపాలెం. అన్ని మంచి పనులు చేశాడు, ఫ్లాట్లు ఇచ్చాడు, లోన్లు ఇచ్చాడు, పెన్షన్ ఇచ్చాడు, మా వాళ్ళకి 18 డబ్బులు వస్తున్నాయి. అభివృద్ధి కార్యక్రమాలన్నీ సక్రమంగానే చేస్తున్నాడు. అభివృద్ధి బాగానే ఉంది. సర్పంచ్ ప్రజలు వచ్చినాయి, అన్నీ బాగానే చేస్తున్నారు.